कुंद्र चैतन्य कुड़ी भुज अंद्र रामाराव मन इंटरव्यू की हाजर का बोतना सो उद्योग मन के खा अदे अदर की अर्थम का उद्योग संगति एला स्थल चला बहुत इकड़ो वर्ड कटा बिजनेस अद्रिपोदे रे वर्ड इंटरलैंड उद्योग गंगन्नपाड़ूरा बस की टिकट डबूल वेनकाल वेलात वचैं फाइव स्टार होटल वंडरलैंड को फाइव स्टार होटल कटा मनला पिछड़ा एड़चावले अवनरा बोर्ड ऊर कदे आ संबंध गंगनपाड़ ऊर इदेन इदा इंका पद मैल पद मैल अस् अगवा बोर्ड चूसी इक दिखाई ऊर अंटे बोर्ड इकड़े बोर्ड की दगर पात प्रेसिडेंट गीप उ आये प्रेसिडेंट गिरी आवड़ पे बोर्ड इकड़ी इंत एक्क इदेटो चूड़ा अड्रस नमस्कार अंडी अड्रस अप्पलस्वामी अने वाड़ी उद्योग करेक्ट सोमुना गंगन्नपाड़ आंजनेय स्वामी वारी गुड़ पक्न आफीस अदिगो ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే సుఖంగా జరిగిందా దివ్యంగా జరిగింది మరి నా అదృష్టం ఎలా ఉందో వాడు పరమ చండాలుడు నీచుడు అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం నా కళ్ళ ముందే లబోదిబోమని యాడవటం ఇప్పటికి 1000 మందిని చూసుంటాను అందుకని శటకోపం పెట్టేస్తా చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్ అందరూ మనకు శటకోపం పెట్టేవాళ్ళే పద ఏంట్రా పొజిషన్ లైపోయింది గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అటం తిరిగిందేంటి రే అప్పల స్వామి రే ఎందుకురా ఆవేశపడతావు వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది మనం కూడా ఈ బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టొచ్చు గుంటూరు విజయవాడ అక్కడ ఇక్కడ ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను ఇంతలోనే అంత దిగజారిపోతానే అది సరే గానీ ఈ ఊరేదో బాగుంది పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రే జేబులో పైసా లేదు ఎక్కడ ఉంటావురా జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడినుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేంటి అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం సారీ సార్ ఈ వేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేట్ కామ్ గా కూర్చోండి ప్లీజ్ తలుపులు అయ్యా వతనానే ఏం చేస్తున్నారు అక్కడ ఏం లేదండి రాత్రి నాకు కాల్ వచ్చిందండి అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా ఏడ్చేవలే చిన్న అబ్బాయి దోమలగుంటలో బ్లాక్ అయ్యాడు బెల్లగొట్టు ఏమండి తొందరగా హార్ట్ కళ్ళ కట్టుకోండి ఏమిటి విశేషం ఏమటండి పూజ నిండా ఉండమంటే మీరు ఏమ టైం అయిందని వచ్చేశారు ఇవాల శ్రావణ శుక్రవారం అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి లే ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా ఏంటి నేనా నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్ని సార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్ని సార్లు టికెట్ కొనాల్సిందే నేను కొన్న కావాలంటే మీరు కొనుకో మామూలే కదా బాబు డబుల్ ఇచ్చేయండి బెండకాయలు పొట్లకాయలు గుమ్మడికాయలు నమస్కారం బాబగారు ఏం పోలమ్మా ప్లాట్ఫామ్ మీద కాయగూరలు అమ్మేస్తున్నావే ఏం చేయను బాబగారు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు నా కంపెనీండ రకరకాల కాయగూరలు పేర్చుకెళ్ళా అందులో లేనే చూసి అడుగుతున్నారండి పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు बंबई से आया मेरा दोस्त दोस्तों प्लेटफॉर्म में है
చైతన్య రామారావు సుబ్రహ్మణ్యం సార్ కరెక్ట్ మాయ సుబ్రహ్మణ్యం సార్ మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్ మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్ వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది సార్ ఈ ఊళ్ళో ఇంటి తలవాడు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్ వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్ వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్ మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు ఊరు నిండా స్ట్రైకులని బందులని గందరగోళంగా ఉంది ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతారు సార్ వాడు ఇలా బండి దగ్గర మేము వెళ్ళిపోతాం సార్ పోలే కాసేపు ఉండనిద్దరు వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా అంటున్నారుగా ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి మీరుండరా ఎవరి మహాతల్లి ఎస్ఎం గారు భార్య గారు నమస్కారం అమ్మా పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా టిక్కెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్ మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి సరే మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ మూర్తి కట్టు నాకు చూపించాలి లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను ఈ బట్టలు ఇక్కడ ఆరైపోకూడదు లోపల పెట్టుకోండి పెద్దాడు ఒక గంట లేట్ గా వచ్చాడు చిన్నాడు 20 నిమిషాలు లేట్ గా వస్తున్నాడు ఏమిటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారు ఏమిటి ఏం లేదు బాబు మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు అందుకని ఏడకొచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు నైనప్ అంటే పెద్దోడు పార్టీపూర్ డౌన్ అంటే చిన్నోడు అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట వస్తున్నానమ్మగారు ఈవేళ గండం గడిచింది మళ్ళీ రేపు చదివితే ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఉండు నన్ను మనశ్శాంతిగా ఉండని రై బట్టలు తీసేమన్నారు కదా తీసేయి కాలేజీకి టైం అయిందమ్మా బయలుదేరుతున్నాను ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా బిఏత ఆపేయాలంటే అయిపోతుంది ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు ఈ సంవత్సరం కూడా గడిస్తే ఎలాంటి గొడవ అంటే అదేనమ్మా నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా ఎందుకమ్మా అలా దొంగతిరుడుగా మాట్లాడతావు నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం నీ భయం తప్పు కాదమ్మా మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం కానీ బాధ్యత గల ఆడది ఎప్పుడూ దారి తప్పదు భయం నీ మీద కాదమ్మా నా జీవితం నాకు నేర్పిన భయం ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను ఓకే వెధవ కరెంటు గంటకు 6 సార్లు పోయేసి వస్తుంది అలా ఎందుకు పోతున్నాయి అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది ఇండియాలో కరెంటు పోయిందంటారు ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో అబ్బబ్బబ్బబ్బ ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ వెధబల్లోటి నిమిషానికోసారి ఏడుస్తూ ఉంటుంది డాడీ నేను కాలేజీకి వెళ్ళొస్తాను నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను మీతో ఎప్పుడు మాట్లాడను ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను పిఎఫ్ గ్రాడ్యుయేటీ వస్తాయి వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి అదిగో బల్లేర్చింది శుభం వెంటనే ఒప్పేసుకో కుర్రాన్ని కూడా చూశాను ఇదిగో ఫోటో డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి సారీ నాన్న నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే మా సుందరాంగ పోట్రమావయ్యకి ఒకే ఒక ఇష్టం కల్లుకాయ పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నెట్టిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి కడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా ఏవని చెప్పనే పిన్నమ్మ ఇంకేవని చెప్పనే ఓలమ్మ నాకు చెప్పవే పాలమ్మ పొడుగొంకాయలా పాలమ్మ ఇదేసి వదిలేవే ఏమంటుంటే నామావే ఎలా తాగుతున్నాడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ ఇంటి దిష్టి ఈ ఇంటి దిష్టి అందరి దిష్టి పోవాలి పడుండిపోతానా కష్టపడొచ్చిన మోడిగి ఏ కావిస్తారు చల్లడి మంచి నీళ్ళిస్తారు హోడి కూరండి పోడతారు అని కళ్ళు సీజ్ అవుతారే మాత్రం ఎంత తాగాలి ఓ మాట మాట్లాడాలి ఇంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి ఇంత తాగాలి చెయ్యి మీదయ్యాలి
ఇంత తాగాలి కూసలాడాలి ఇంత తాగాలి నా కాయగూరు డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది కళ్ళు నీ నిద్ర సరిపోతుంది నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను నేను నీ కోసం కట్టుబడాలి గానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు మలయాళం ఆట్టుంది ఆంధ్ర ఆట్టుకోవాలి గురువాయిరప్ప నీయే అని పాతుకో వాటర్ సార్ ఇంత ప్లాట్ఫారం మీద ఛాయ్ ఎక్కడుందో ఛాయ్ కళ్ళులా కనవలతో అమ్మరు గ్యాసులతో ఇస్తారు అదే లేలో లక్షే రెండు గ్లాసు ఉండో మనకి రెండు గ్లాసు చాలు ఫుల్ కొట్టాల్సిందే ఎండ గురువాయిరప్ప ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి హాయ్ సారో ఞా మలయాళం ఇంత ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా వందిరే ఇదిగో మలయాళి ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైనవి ఇంతకి నీ వ్యవహారం ఏంటో చెప్పు రెండో గ్లాసు వేణం ఇందులో నా గ్లాస్ అర్థమైంది అదే అదే ఉంగలకు పుణ్యం వేరం గ్లాసులు చివరిన వారం ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో ఓకే మీ వాడు వచ్చాడా ఎందుకు రాలేదురా వాడు ఎందుకు రాలేదురా అది సార్ మన స్టేషన్ కు రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా ఓలేని గూడ్స్ ట్రైన్ వస్తున్నాయి కదరా గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సలబడిపోతున్నారు చూడు అవును సార్ మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది అవును సార్ మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్ మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం అవును సార్ ఇంకా లాభం లేదురా వాడికి ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా వాడు వచ్చాడా సరే సరే లేకపోతే మేము వెళ్ళిపోతాం ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్ అదేం కుదరదు మీ వాడు రావాల్సిందే మీ ముగ్గురు టికెట్ నాకు చూపించాల్సిందే మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే అంత వరకు మీరు వెళ్ళడం కుదరదు లేకపోతే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది సార్ మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది గంట కొట్టమంటారా ముందు రూమ్ లో చేరిపోయారు ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా అదేం కుదరదు ఉండండి మాస్టర్ ఎవరా వాళ్ళు ఏం చెప్పమంటావు వేళ్ళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని వాడు రైల్లో రావాలట వీళ్ళిద్దరి టిక్కెట్లు వాడి దగ్గరే ఉన్నాయట వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటా నేను ఏడుస్తున్నాను ఇక నీ కష్టాలు మొదలై ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా నమ్మ ఊరింది ఛాయ పొడి పాల పొడి కొండు వందిరికే గుడి కిట్ట పంచదార ప్రసాదం కుడితాచి రైల్ ఇంజిన్ కిట్ట హార్డ్ వాటర్ కొండు వందిరికే నింగలు రెండు గ్లాసు కుడితాచి అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో ఏ మీనన్ నువ్వు చాలా తెలివైన వాడు వేయా సరిపోరు కారణ్యం చెప్పు తీసాడేమిట్రా చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడు సంతోషించు